ఆ జాతర అనుబంధాలు ఆప్యాయతలను పెంచుతోంది వివాహ సంబంధాలకు వేదిక అవుతోంది వధూరుల వందేళ్ల జీవితానికి తొలి సంతకం అవుతోంది ఉమ్మడి కుటుంబాల్లోని ఆత్మీయ అనురాగాలను కళ్ళక్కడుతోంది ఇలా ఎన్నో విశేషాలతో సాగే నాగోబా జాతరపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరిగే నాగోబా జాతరకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి నెల రోజుల పాటు జాతర జరిగితే మేస్త్ర వంశీయులు కనీసం ఏడు రోజులు అక్కడే ఉంటారు నాగోబాకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు తమ దైవానికి మొక్కులు చెల్లించుకుంటారు జాతర జరిగే రోజుల్లో నాగోబా ఆలయ సమీపంలోనే మేస్త్ర వంశీయులు ఆవాసం ఏర్పాటు చేసుకుంటారు వారు వంట చేసుకునే ప్రాంతాన్ని గోవాడ్గా పిలుస్తారు ఇరవై రెండు పొయ్యిలు ఏర్పాటు చేసుకుని వంట చేసుకోవడం వారి ఆనవాయితీ ఉమ్మడి కుటుంబాల్లోని ఐక్యమత్యం ఇక్కడ కనిపిస్తోంది ప్రతి ఒక్కరూ ఒక్కో పని చేస్తుంటారు వంటకు ఉపయోగించే పదార్థాలు అందరూ కలిసి కొనుగోలు చేసుకుంటారు ఇక్కడ ఆహారం వండి నైవేద్యాలు దేవునికి సమర్పిస్తారు ఆ తర్వాత సహాభంగ్ భోజనం చేస్తారు వారి మధ్య పేదలు ధనికులు అనే తారతమ్యాలు అసలు ఉండవు ఈ విధంగా ప్రేమానురాగాలు పంచుకుంటారు అంతకుముందు ఒకరితో ఒకరికి పరిచయం లేకపోయినా వారం రోజుల్లోనే అందరూ ఒకే కుటుంబంగా కలిసిపోతారు తామంతా మేస్త్రం కుటుంబమని భావిస్తుంటారు గిరిజనులు జాతరతో గిరిజనులలో బంధాలు బలపడతాయి అంతేకాదు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవడానికి జాతర వేదికగా మారుతుంది జాతరకు గిరిజనులు పెళ్లి ఈడుకు వచ్చిన యువతీ యువకులను తీసుకువస్తారు వివాహాలు కుదుర్చుకుంటారు జాతర తర్వాత ఇంటికి వెళ్లి వివాహాల తేదీలో ఖరారు చేసుకుంటున్నారు మంచి ముహూర్తం రోజు పెళ్లిళ్లు చేస్తారు నాగోప జాతర ముగిసిన తర్వాతనే గిరిజనులు మంచి రోజులని భావిస్తారు మా మా పూజ పూజ అయిన తర్వాత ఇతర గిరిజన కొన్ని కొన్ని ఉంటాయి కార్యక్రమాలు అవి మా తాతలు ముత్తాతల నుంచి వచ్చిన కార్యక్రమంలో నడుపు నడిపిస్తాం మళ్ళీ ఏంటంటే ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి మా గిరిజనులు తరలి జాతరకు నాగోబ దేవస్థానికి పూజించ పూ పూజించడానికి వచ్చిస్తారు ఇతరులు కూడా భక్తులు కూడా చాలామంది వచ్చేస్తారు సార్ మళ్ళీ ఏందంటే మొక్కులు తీరుస్తారు ఏందన్న మా నూతన కుటుంబ సభ్యులతో ప్రచయలు మళ్ళా సంబంధాలు గురించి ఏవైనా చర్చలు ఇక్కడ వివిధ చర్చలు జరుపు జరిపిస్తారు నాగోబ జాత్ర మా పూజ అయ్యే వరకు పెళ్ళిళ్ళు కూడా ఈ నెలలో జరగయిస్తారు ఈ దేవాలపున్నం అయితే కదా దేవాలపున్నమైన మా ఈ ఎడ్ల బండ్లు పోయిన తర్వాతనే పెళ్లిళ్ళు స్టార్ట్ అవుతాయి అదివర దాకా ఊరు ఊర్లు కూడా సార్ కుటుంబాలు కుటుంబాలు కలిసి నువ్వు ఎక్కడనో నేను ఎక్కడనో కానీ పరిచయాలు అవుతాయి కదా సార్ ఇక్కడ దేవుని దగ్గర వచ్చి పరిచయాలు అయిన తర్వాతనే కుటుంబ సంబంధాలు కూడా జరుగుతున్నాయి సార్ దూర బంధువులు ఎవరైతే ఉన్నారో చుట్టాలు కానీ బంధువులు కానీ వాళ్ళందరూ తప్పకుండా ఇక్కడ వచ్చి కలవడం అనేటటువంటి జరుగుతున్నది ప్రేమ ఆప్యాయత పంచుకోవడం ఎక్కడైతే బండ్లు ఉన్నాయో అక్కడ వచ్చి చుట్టాలు బంధువులు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి జరిగేటటువంటి ఉత్సవాల్లో ప్రేమ అనుబంధాలు ఉన్నది తినడం అందరూ కలిసి ఉండడం అందరి కింద పడుకోవడం అనేటటువంటిది ఇది బాగా చేయడానికి సందర్భం మానవ సంబంధాలు అంతరించిపోతున్న ఈ రోజులలో బంధాలు అనుబంధాలకు ప్రాణాలు ఇస్తున్నారు గిరిజనులు వేల మంది జాతరకు వచ్చిన తామంతా ఒక కుటుంబమని చాటుతున్నారు ఈ విధంగా నాగోప జాతర మానవ సంబంధాలకు వేదికగా నిలుస్తూ అందరికీ స్ఫూర్తినిస్తోంది